నేడు తెలంగాణలో మినీ మున్సిపల్స్ ఓట్ల లెక్కింపు, రెండు కార్పొరేషన్, ఐదు మున్సిపాలిటీల్లో జరిగిన ఎన్నికలు. ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా, హైకోర్టు అభిప్రాయంతో నిర్ణయం తీసుకున్న సర్కార్. పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడిలో జోరుగా క్రికెట్ బెట్టింగ్, 8 మంది అరెస్ట్, 125,000 నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం. మాజీ మంత్రి ఈటల వైపు టీఆర్ఎస్ అసంతృప్తులు, మద్దతుదారులతో సమాలోచనలు చేస్తోన్న రాజేందర్. తిరుమలకు తగ్గిన భక్తులు, భారీగా పడిపోయిన హుండీ ఆదాయం. శ్రీశైలంలో నేటి నుంచి మినీ లాక్డౌన్, ఉదయం 6 నుంచి 11 గంటల వరకే స్వామి దర్శనం. కేసీఆర్ సర్కార్పై రేవంత్ రెడ్డి విమర్శలు, రాష్ట్రంలో సీఎంఓ టీకాలు నిలిపివేసిందని ఆరోపణలు. అంతు చిక్కని కరోనా సెకండ్ వేవ్ స్వభావం, కేంద్రానికి శాస్త్రవేత్తల బృందం నివేదిక. తెలంగాణలో కరోనా ఉధృతి, నిన్న 7,430 కేసులు నమోదు, 56 మంది మృతి. ఏపీలో కరోనా విజృంభణ, నిన్న 23,920 కేసులు, 83 మరణాలు నమోదు. దేశంలో కరోనా విలయ తాండవం, నిన్న 3,92,000 కేసులు నమోదు. మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా ఉధృతి, నిన్న 56,647 కేసులు నమోదు. బెంగాల్లో టీఎంసీ బంపర్ విక్టరీ, మమత పార్టీకి 215 సీట్లు, 74కే పరిమితమైన బీజేపీ. మమతకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, కేంద్రం నుంచి అవసరమైన మద్దతు కొనసాగిస్తామని హామీ. ప్రజా తీర్పును స్వీకరిస్తున్నామన్న రాహుల్ గాంధీ, డీఎంకే చీఫ్ స్టాలిన్ కు అభినందనలు తెలిపిన యువనేత. నియోజకవర్గ అభివృద్ధికి మరింత కృషి చేస్తా, నందిగ్రామ్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన సువేందు. అసోంలో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ, కమలం పార్టీకి 71, కాంగ్రెస్ కు 40 సీట్లు. కేరళలో పినరై విజయన్ హవా, ఎల్డీఎఫ్ కు 88, యూడీఎఫ్ కు 40 సీట్లు. తమిళనాడులో డీఎంకే హవా, పార్టీని విజయ తీరాలకు చేర్చిన స్టాలిన్. ఐపీఎల్లో నేడు బెంగళూరుతో తలపడనున్న కోల్కతా, అహ్మదాబాద్ వేదికగా రాత్రి 7:30కు మ్యాచ్.